శ్రీకాంత్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమః ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మనం చాలా చోట్ల కూడా చూస్తుంటాం, చాలామంది జాతకాలు చూపించుకుంటుంటారు. మరి వివాహాలు అనేవి ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, భార్యాభర్తలు అనేవాళ్ళు కలిసి ఉన్నారా లేదా, మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని భిన్నమైన అభిప్రాయాలు రావటం, ఆ భిన్నమైన అభిప్రాయాల్లో భర్త జాతకం భార్య జాతకం చూపించటం. సాధారణంగా ఏమిటంటే, దీనిలో చాలామంది కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, విపరీతంగా వివాహం చేసేటప్పుడు చాలామంది కూడా లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్లో చేస్తుంటారు, విపరీతంగా జనాలు పిలుస్తుంటారు, విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే, సరైన పద్ధతిలో జాతకాలు అనేవి చూపించుకోలేకుండా పోతూ ఉంటుంటారు. వీళ్ళు వాళ్ళ కర్మ ఫలితం ఉండొచ్చు, వాళ్ళకి రకరకాల ఆలోచనలు అనేవి ఉండొచ్చు. కానీ మనం విపరీతంగా ఖర్చు పెట్టే ముందు వాళ్ళ జాతకాలు బాగున్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా మేము చూపించామండి, జాతకాలు చూపించాం, బ్రహ్మాండంగా ఉందండి, ఓ సిద్ధాంతి గారి దగ్గర చూపించాం, ఇలాగ చాలామంది దగ్గర చూపించాం, బాగుంది అని చాలా చోట్ల కూడా చెబుతూ ఉంటుంటారు. వాళ్ళు ఏమిటంటే, కొంతమంది జ్యోతిష్యులు మామూలుగా సాధారణంగా ఏంటంటే, మనుషులకు ఒక తత్వం ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా బాగుంది అని చెప్పాలి అని ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. అంటే ప్రజల యొక్క నాడీ శాస్త్రం ప్రకారం ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తి నన్ను పొగడాలి, నన్ను మంచిగా ఉంది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకేం రోగం లేదయా, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే వాడంతా బ్రహ్మాండంగా ఉంది, ఒకటి ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. ఒక తప్పుడు సంకేతం అనేది వెళుతూ ఉంటుంది వీళ్ళలో, వీళ్ళ యొక్క ఆలోచన సరళి అనేది సరిగా ఉండదు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ జ్యోతిష్యుడు బ్రహ్మాండంగా చెప్పారు, మా అమ్మాయి బ్రహ్మాండంగా ఉంది, మంచి రాజయోగ జాతకులని చెప్పంగానే వీళ్ళు బాగా పొంగిపోయి ఆనందించి వస్తూ ఉంటుంటారు. కానీ మానవుడి యొక్క సహజ ధర్మం ఏమిటంటే, ఎదుటి వాళ్ళు బాగా మనల్ని పొగుడుతూ ఉంటే సంతోషిస్తుంటారు. అంటే అది ఎప్పుడు కూడా తాత్కాలికంగా సంతోషించడమే వాస్తవంగా అయితే. కానీ మనలో నెగిటివ్ అనేది ఎదుటి వాళ్ళు చెప్తే దాన్ని సరిచేసుకొని వెళ్ళటం అనేది కరెక్ట్ పద్ధతి. అందువల్లే ఎప్పుడైనా సరే మనం ఆలోచనతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళినా, ఇంకోటి దగ్గరికి వెళ్ళినా మనలో నెగిటివ్ ఏంటి, ఆ నెగిటివ్ని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళాలని చాలా సందర్భాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ఇక్కడ చాలామంది కూడా ఇవన్నీ కూడా తెలుసుకోరే, బాగుందిలే, ఎదుటివాడు బాగా చెబితే చాలే మనం సంతోషిస్తామనే ఆలోచనలో ఉంటారు. ఇక్కడ భార్యాభర్తల యొక్క జాతకాలు మనం చూస్తే, ఇక్కడ వివాహ పంతంలో చాలామంది గుణాలు గణాలు రాక్షగణమైందా దేవగణమైందా 18 గుణాల పైన వచ్చినాయని మనం చూస్తూ ఉంటుంటాం. అయితే ఇక్కడ 18 గుణాల్లో గ్రహమైత్రి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. తర్వాత రజ్జు దోషం అనేది లగ్నకుండలు రెండు కలిసినాయా లేదా, శుక్రదోషం ఉందా లేదా, కుజదోషం ఉందా లేదా, 2, 7, 8, 12 స్థానాలను అనుకూలంగా ఉన్నాయా లేదా, 5వ స్థానం సంతానం కలగడానికి ఆస్కారం ఉందా లేదా, ఇవన్నీ కూడా కొన్ని గమనించకుండా కలిసినైలే ఆ శర్మగారు చెప్పారు, సిద్ధాంతి గారు చెప్పారు, మాకు అనుగుణంగా సంతోషపరంగా చెప్పారని కొంతమంది వెళ్లకుండా వెళ్ళి ఏమైనా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే రెమెడీస్ ఏమైనా చెబుతారేమో, నేను అది ఒక ఖర్చు భరించాలని కొంతమంది ఉద్దేశం గలవాడు చాలామంది ఉంటారు. వీడికి లోపల ఖర్చు అవుతూనే ఉంటుంది, ఆ ఫంక్షన్ హాల్లోకి భోజనాలకి ఎవరో తీసుకునేవాడు తీసుకుంటాడు. కానీ ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసినప్పుడు 100,000 మంది రాని, 1,000 మంది రాని, 10,000 మంది రాని, కానీ భార్యాభర్తలు బాగలేకపోతే వాళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్ హాల్లో చేసినా కూడా, ఎంత పెద్దగా అనుకూలంగా చేసినా కూడా వాళ్ళు కలవలేకపోతే, సరిగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే అవన్నీ కూడా డబ్బన్నీ కూడా వృధా అవుతాయి వాస్తవంగా అయితే. అది ప్రజలకి కొంతమందికి మైండ్ అనేది మామూలుగా ఏమిటంటే ఒక కంప్యూటర్లోకి సీడీ ఎక్కనట్టుగా కొంతమందికి ఎక్కదు వాస్తవంగా అయితే. అంటే ఒక ఆలోచన సరళి అనేది కరెక్ట్గా తెలియదు, అంటే ఒక లౌకిక విధానంగా కానీ కొన్ని విషయాలు అనేవి తెలియవు. అందువల్ల జాతకరీత్యా 2 జాతకాలు సరైన వాళ్ళ దగ్గర చూపించుకొని ఆ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అయ్యా మీరు కరెక్ట్గా చెప్పండి, పర్వాలేదు, మేమేం అనుకోము, నిజాన్ని మాకు నిర్భయంగా చెప్పండి అనేది వీళ్ళు వ్యక్తం చేయాలి, అప్పుడు సిద్ధాంతి గారు వ్యక్తం చేస్తారు. అయితే భార్యాభర్తల్లో 6, 8, 12 స్థానాల్లో శుక్రుడు ఉంటే దాన్ని శుక్రదోషం అని అంటారు. ఇద్దరు జాతకాల్లో శుక్రదోషం అనేది ఉండకూడదు. అలానే కుజుడు దోషం కూడా ఉండకూడదు. అంటే 2, 4, 7, 8, 12 స్థానంలో కుజదోషాలు కూడా ఉండకూడదు. అలానే స్త్రీ స్థానంలో అంటే ఆడవాళ్ళకి అష్టమ స్థానంలో మాంగళిక దోషం అనేది ఉంటుంది. అంటే సప్తమాధిపతి అనేవాడు ఇక్కడ కళత్రకారకుడు శుక్రుడు, సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, సప్తమంలో ఏ గ్రహం ఉందనేది మనం చూడాలి.
ఆడవాళ్ళకి. అలానే అష్టమాది అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయా లేవా, ద్వితీయ స్థానం అనేది ఏ విధంగా ఉందనేది విచారణ చేయాలి. అలానే మగవాళ్ళ స్థానంలో కూడా రెండవ స్థానం అనేది మగవాళ్ళ యొక్క జాతకంలో కూడా రెండవ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయా, సప్తమ స్థానంలో ఎలా ఉంది, మరి వ్యయ స్థానంలో ఎలా ఉంది, అతనికి మరి ఆడవాళ్ళ జాతకాలలో కూడా సంతానం ఎలా ఉంది, మగవాళ్ళ జాతకాలలో కూడా సంతానం ఎలా ఉంది, మగవాడికి ఆయుష్కారకుడైన శని అనేవాడు ఎలా ఉన్నాడు, ఇద్దరు జాతకంలో శుక్రుడు అనేవాడు ఎలా కలిశాడు అనేది వివిధంగా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. అయితే ఇలాంటి దోషాలు ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని అంటే, భార్యాభర్తలు వివాహం అయిపోతుంది, ఇవన్నీ చూసుకోరు, సరిగా చూసుకోకుండా అయిపోతుంది. అయితే చూసుకున్న తర్వాత వివాహం అయిపోతుంది, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నిర్ణయాత్మకంగా తీసుకోవాలంటే, వాళ్ళు తప్పకుండా అన్యోన్యంగా ఉండాలంటే మనకి కందులు ఉంటాయి. సాధారణంగా కందులు ఏంటంటే కుజుడికి సంబంధించిన కందులు అని అర్థం. అయితే ఆ కందులు ఎర్రటి కందులు తీసుకొని దాన్ని పొడి చేసి, అలానే నువ్వుల నూనె తీసుకొని కందుల పిండితోటి దీప ప్రమిదలుగా చేస్తారు. మనం బియ్య పిండితో దీప ప్రమిదలు చేస్తాం, అలానే కందుల పిండితో దీప ప్రమిదలు చేసి దాని నువ్వుల నూనె తీసుకొని ఒత్తులు వేయాలి. మరి రెండు ఒత్తులు వేసి ఆంజనేయ స్వామికి దీపారాధన చేయాలి. ఇలా ఆంజనేయ స్వామికి దీపారాధన 41 రోజులు ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలానే దానికి భృగుపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, భృగుపాశుపతాస్త్ర హోమం, అలానే శుక్ర జపము, జాతకంలో ఇంకేమైనా గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క దోషాన్ని పరిహారం చేసుకొని ముందుకు వెళితే వీడు తప్పకుండా మంచి సత్ఫలితాలు పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందయ్యా. సర్వే జనా సుఖినో భవంతు.